Hi guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happy Billy. ఇవాళ మనం హెల్తీ టేస్టీ ఇమ్యూనిటీ పవర్ ని పెంచే చాయ్ అదేనండి టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాలు ఒక కప్పు. ఈ పాలల్లో నేనైతే నీళ్లు కలపలేదు. ఒకవేళ మీరు నీళ్లు కలిపినట్టయితే 2 కప్స్ తీసుకోండి. టీ పొడి 1 టీ స్పూన్. ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా ఏ బ్రాండ్ యూస్ చేస్తే ఆ బ్రాండ్. పంచదార 1 టీ స్పూన్. మీకు షుగర్ బాగా ఇష్టమైతే ఇంకొక టీ స్పూన్ వేసుకోండి. దాల్చిన చెక్క 1 చిన్న ముక్క. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ ద టీ, అల్లం 1 చిన్న ముక్క చాలు. సో ఇవండి మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు టీ ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. దాని తర్వాత దాని మీద ప్యాన్ని ఉంచాలి. దానిలో 1 కప్ ఆఫ్ వాటర్ని పోయండి. నేను ముందే చెప్పాను కదా నేను పాలల్లో వాటర్ కలపలేదు. సో ఇక్కడ 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. ఆల్రెడీ మీరు దానిలో వాటర్ కలిపినట్టయితే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేను అల్లాన్ని కొద్దిగా స్మాష్ చేసి వేస్తున్నా. ఇలా చేయటం వల్ల అల్లం రసం టీలో బాగా దిగి టీకి మంచి మెడిసినల్ ప్రాపర్టీసే కాకుండా టీ టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత నేను చిన్న దాల్చిన చెక్క ముక్కను వేస్తున్నా. మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంటే అది వేసుకోండి 1/2 టీ స్పూన్. నా దగ్గర లేదు అందుకే నేను ఇలాగ డైరెక్ట్గా వేసేసా. ఇందులో 1 టీ స్పూన్ టీ పొడి వేసుకుని ఫ్లేమ్ని హైలో ఉంచి 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. దీనిలో అల్లం అండ్ దాల్చిన చెక్క వేయటం వల్ల ఈ టీ రోజు తాగినట్టయితే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాదండోయ్, అల్లానికి బ్లడ్ ప్రెషర్ని రిడ్యూస్ చేసే ప్రాపర్టీ ఉంటుంది. సో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఈ టీని తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది. దాల్చిన చెక్కకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ టీ తీసుకోవచ్చు. దీనిలో నేను ఇప్పుడు 1 టీ స్పూన్ షుగర్ వేసా. డయాబెటీస్ ఉన్న పేషెంట్ షుగర్ బదులు బెల్లం కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా దీనిలో 1 కప్పు పాలు పోసి లో ఫ్లేమ్లో మరో 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వడకట్టుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ సింపుల్, సూపర్ ఈజీ ఇమ్యూనిటీ పవర్ని పెంచే హెల్దీ టేస్టీ చాయ్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉంచిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.